హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణంద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సి కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏపీపీఎస్సి పరీక్షల మీద ఆసక్తికరమైన చర్చ జరిగింది. సో వాటిలో గతంలో జరిగిన పరీక్షల అవకతవకల మీద నిన్న గౌరవ కూటమి ప్రభుత్వ సభ్యులు ఈ విధంగా మాట్లాడారు. కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చలమాడుకుంది, చెలగాట పడింది గత ప్రభుత్వం. సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు అమ్మేశారు. మంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్. ఏందే ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు మాత్రమే, ఒక డిఎస్సి పోస్టు 1.25 కోట్లు మాత్రమే, ఒక 150 కోట్లే. పాపం మా వాడికి ఏముందా ఇది, పెద్ద పెద్ద 1000 కోట్లు దోసుకున్నాడికి ఇది లెక్కలేదు కాదు. అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చలగమంటారు. 162 పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగిరిదారులాగా వాడుకున్నాడు. అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, గౌతమ్ సవాంగ్ని చైర్మన్గా పెట్టాడు, తను చెప్పినట్టుగా ఆడించాడు. మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్, వాళ్ళకు ఉద్యోగాలు రాలే. ఇంటర్వ్యూల్లో మాత్రం టాప్ మార్క్ ర్యాంకింగ్ ఇచ్చారు, దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా నష్టం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, హైకోర్టు చెప్పింది మూల్యాంకనం చేసి కొత్తగా మీరు నిర్ణయం చేయమన్నారు. హైలాండ్లో కూర్చొని నిర్ణయాలు చేశారు, దాన్ని ప్రకటించకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని ద్వారా మరలా మూల్యాంకనం ఎస్ఆర్ కాలేజీలో కూర్చొని మరలా మూల్యాంకనం చేశారు 2 సార్లు. దాని ద్వారా తనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి, తమ అనుమానులకి పదవులు కట్టబెట్టడం కోసం భారీ కార్యక్రమం చేశారు. దీనివల్ల గందరగోళం వచ్చింది. 162 మందికి పోస్టులు ఇచ్చేశారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా అయింది కార్యక్రమం. ఇవాళ ఎవరైతే బాధితున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయం చేయాలి, నిరుద్యోగులను న్యాయం చేయాలి. అసలే పోస్టులు తక్కువ. గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. మంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గ్రూప్ 2లు కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది. గ్రూప్ 1లో ఎలా జరిగిందో గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. భారీ ఎత్తున చేతులు మారింది డబ్బులు.